జేఎన్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్. ముందుగా వార్తల్లోని వివరాలు. జనగామ జిల్లా కేంద్రంలోని జూబ్లీ ఫంక్షన్ హాల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సాదికాలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మహత్యలు వద్దు, పోరాటాలు ముద్దు అనే అంశంపై కళాకారులు ధూమ్ధామ్ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగే ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమర భేరికి జనగామ నుండి ఆర్టీసీ కార్మికులు తరలి వెళ్లారు. జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏఎంసీ కార్యదర్శి జి జీవన్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి అనంతరం మార్కెట్ యార్డులో కొనుగోలు ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యాపారులు రైతులు పాల్గొన్నారు. ఓ పాదరాయ ఓ గణాయ ఓ అతరుదాయ ఓ దుర్గరాయ.
కార్తీక శుద్ధ విజయలు దీపావళి సుముహూర్తముల ద్వారా కొనుగోలు ప్రారంభించడం జరిగింది. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి జనగామ మార్కెట్ యార్డ్లో ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత మంచి ముహూర్తంలో రబీ సీజన్ సంబంధించి కొత్త కొనుగోలు ప్రారంభించడము, తద్వారా మార్కెట్ యార్డ్లో రైతులకు మంచి జరిగేలా, వ్యాపారస్తులకు మంచి జరిగేలా, హమాలీలకు కూలీలకు మంచి జరిగేలా, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగేలా ఒక మంచి ముహూర్తం ద్వారా కొనుగోలు ప్రారంభించడం అనవైతే వస్తుంది. జనగామ మార్కెట్ యార్డ్ నందు 11:15 ముహూర్తం ద్వారా కొనుగోలు ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం అదృష్టవశాత్తు కాలం కలిసి రావడంతో రైతుల ద్వారా అత్యధికంగా రాబడులు వస్తాయని అంచనా వేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రైతులకు మంచి పోటీ ధర, మంచి మద్దతు ధరలు వచ్చేలా చర్యలు చెప్పడం జరుగుతుంది. నేటి వరకు 1638 మంది రైతుల దగ్గర 41,500 క్వింటాల ధాన్యాన్ని, 151 మంది రైతుల దగ్గర 4,424 క్వింటాల మొక్కలను ఈ మార్కెట్ యార్డ్ ద్వారా సేకరించడం జరిగింది. ఈ మార్కెట్ యార్డ్ ద్వారా మంచి పోటీ ద్వారా మంచి మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టడం జరుగుతుంది. వ్యాపారస్తులు, కార్మికులు, మార్కెట్ వినియోగదారులు అందరినీ కలుపుకొని రైతులకు మంచి కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మా జనగామ మార్కెట్ యార్డ్ నందు ముఖ్యంగా పత్తి రైతులకు మంచి క్షేమదాయకంగా 10 మిల్లులు నోటిఫై చేయడం జరిగింది. అటువంటి వాటి ద్వారా కూడా రేపు 1వ తారీఖు నుండి సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కూడా ప్రారంభించడం జరుగుతుంది. జనగామ జిల్లా కేంద్రంలోని మత్స్యకారుల శాఖ కార్యాలయంలో శాఖ జిల్లా అధికారి శ్రీపతి మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని ఆయా మండలాల మత్స్యకారులు పాల్గొన్నారు.
ఘనీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల కార్యక్రమము ఈరోజు 10,50,000 ఇక్కడ ఆఫీస్లో ఇవ్వబోతున్నాము. ఇదంతా టెండరు ద్వారా జరుగుతుంది కార్యక్రమం. దీంట్లో చైర్మన్ గారు, కలెక్టర్ గారు, డిపిసి చైర్మన్ జేసీ గారు, తర్వాత కమిటీ మెంబర్స్ ఉన్నారు. దీంట్లో భాగంగా ఇప్పుడు మనము మొత్తం యాక్చువల్గా 2,92,000 టార్గెట్, కానీ మనది గుండాల మండలం వెళ్ళిపోవడం వల్ల మనకు 2,50,000 మాత్రమే టార్గెట్. ఇప్పటి వరకు మనము 95% సీడు సప్లై చేయడం కూడా జరిగింది. తర్వాత ఇంకా డిమాండ్ మన గన్పూర్ స్టేషన్, గన్పూర్ రిజర్వాయర్, తర్వాత కొడకళ్ళ రిజర్వాయర్, తదుపరి అన్నిపైనగూడెం రిజర్వాయర్, ఈ 3 రిజర్వాయర్ల, మళ్ళీ రాజవరం రిజర్వాయర్ ఒకటి, ఈ 4 రిజర్వాయర్లలో అయిపోతే మనము ఈ మేరకు గత 2 సంవత్సరాల కంటే భిన్నంగా ఈసారి 2,20,00,000 వరకు లక్ష్యం చేరుకోగలుగుతాం. అంటే దాదాపు 90% అండి. గతంలో మనము 2017-18లో 1,48,000,000, తర్వాత 17-18, 18-19లో 1,48,00,000 మాత్రమే చేరుకున్నాం సరైన వర్షపాతాలు లేక. ఈసారి సరైన వర్షపాతాలు ఉండి తర్వాత మన మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కానీ, ఎమ్మెల్యే రాజేష్ సార్ కానీ, స్థానిక శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, ఈ వారి యొక్క నియోజకవర్గాలలో ఇప్పుడు లాస్ట్కు నింపడం వలన చెరువులు ఈరోజు ఇక్కడ పెట్టుకున్నాం. బచ్చన్నపేట మండల్, జనగా మండల్ ఇవి లాస్ట్కు ఉన్నాయండి. కాబట్టి ఈ కార్యక్రమము దాదాపు వారం రోజులలో ముగుస్తుంది. తరిగొప్పుల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జొన్నగాని హరిత అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, లేబర్ బడ్జెట్ మరియు పనుల ప్రణాళికపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో డిఆర్డీఏ పీడీ రామరెడ్డి, ఎంపీడీఓ కృపాకర్, తహసీల్దార్ సప్న, వైఎస్ఎంపీపీ చెన్నూరు ప్రమీల, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇది అందరికి అవగాహన ఉండాలి. ప్రతి మొక్కకు, అంటే రైతులు పెట్టుకున్న మొక్కలకు 5 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి రైతు చేయాల్సింది ఏంటి అంటే మొక్కలకు నీళ్లు పోసి బతికించుకోవాలి. ప్రతి నెల 7వ తారీఖు ఫీల్డ్ అసిస్టెంట్కి ఫోన్ చేసి, మొదటిసారి 2వ సారి ఫోన్ చేస్తారు, 3వ సారి ఫీల్డ్ అసిస్టెంట్ రావాలి. ఫీల్డ్ అసిస్టెంట్ ఫోన్ చేసి ప్రతి నెల 7వ తారీఖు లోపు నేను ఇన్ని మొక్కలు పెట్టుకున్నా, ఈ మొక్కలు వచ్చి లెక్క పెట్టుకుని క్యాప్చర్ చేసుకుని పో. ఫీల్డ్ అసిస్టెంట్ చెప్తున్నాం, చెప్తే ఏం చేస్తాడు ఆయన? ఫీల్డ్ అసిస్టెంట్ 10 మంది రైతులు పెట్టుకుంటే ఇద్దరుగా ముగ్గురుగా క్యాప్చర్ చేస్తున్నారు, వాళ్ళకి మన సంబంధించిన మసలు ఇస్తున్నారు, వాళ్ళకి పేమెంట్ వస్తుంది, మిగతా వాళ్ళకి వస్తలేదు. రైతుకు తెలుస్తలేదు నా మొక్కలు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అనే వ్యక్తి వచ్చి లెక్క పెట్టుకుని మొబైల్లో క్యాప్చర్ చేసుకుని కూడా అవగాహన కల్పించారు. సో కాబట్టి సర్పంచ్ గారికి గ్రామంలో ఉన్న మొక్కల వివరాలన్నీ ఇట్లాంటి చార్ట్లో మనం ఇచ్చాం. ఇప్పుడు ఈ చార్ట్ మన కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఏ జిల్లాలో లేకుండా మనమే దాదాపు 2,00,000 రూపాయలతో మనం చార్ట్ తయారు చేసి ప్రతి గ్రామానికి ఇచ్చాం. పనులలో మనము ప్రథమ స్థానంలో ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రజాప్రతినిధులు కానీ, సర్పంచ్లు కానీ, ప్రతి ఒక్కరు పాలు పంచుకొని ఆ గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. సమావేశం మొదల నుంచి నేను చివరి వరకు సార్తో ఉండడం జరిగింది. దీన్ని మనం ఎంజిఎస్ ని కనుక వాడుకుంటే మనం ఈ ఒక్క పథకం చాలు మన గ్రామాల అభివృద్ధి చెందడానికి. దీన్ని 100% మనం అందరం కలిసి విజయవంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈ ప్లానింగ్ ప్రాసెస్ లో భాగంగా ఉదయం నర్మేట గ్రామాన్ని, నర్మేట మండలం సందర్శించడం జరిగింది. ఇప్పుడు తరగతుల మండలాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ మన గౌరవనీయులు ఎన్టీ గారి అధ్యక్షన సమావేశాలు ఏర్పాటు చేశాము. సో ఈ సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పార్లమెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే వచ్చే సంవత్సరానికి 2021 సంవత్సరానికి మన పనులు ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి పనులు చేసుకోవాలనే విషయం మీద అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. సో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారము సో ఉపాధి హామీ పథకం పనుల ఎంపికలు అందరినీ భాగస్వామ్యం, గ్రామ పంచాయతీ భాగస్వామ్యం చేయాలని ఆలోచనతోనే మరి ప్రతి మండలంలో కూడా మీటింగ్ పెట్టి గౌరవ సర్పంచులకు, తర్వాత ఎంపీడీసీ సభ్యులకు, కార్యదర్శులందరూ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ పాత్ర కనుక ఉంటే ఉపాధి హామీ పథకం ద్వారా అనేక రకాలుగా పనులు చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. సో కాబట్టి ఉపాధి హామీ పథకంలో అందరూ ఇన్వాల్వ్ అయితే మనం మంచి పనులు, గ్రామంకి ఎక్కువగా ఉపయోగపడే పనులు మనం టేకప్ చేయొచ్చు. తర్వాత ఎక్కువ పని దినాలు సృష్టించుకోవడం వల్ల కూడా ఆ గ్రామానికి మనం ఎక్కువ మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా, మనం మెటీరియల్ కాంపోనెంట్కి సంబంధించినటువంటి సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా మన బిల్డింగ్స్ కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, తర్వాత మ్యాజిక్ సోఫీస్ కానీ, క్రెమటోరియంస్, డంపింగ్ యార్డ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మంది లేబరు పనికి వచ్చే విధంగా మోటివేట్ చేసి ఎక్కువ పని దినాలు సృష్టించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా హరితహారం కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో నాటిన మొక్కలన్నింటినీ కూడా 80% పైన బతికించే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా అందరినీ కూడా కోరడం జరిగింది. సో దాని కొరకు ప్రభుత్వం ట్రాక్టర్స్ కూడా మనకు సమకూర్చడం జరుగుతుంది. సో ఆ ట్రాక్టర్ ద్వారా మనకు ట్యాంకరు, ట్రైలరు, తర్వాత ఫ్రంట్ గ్రేడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా 80% మొక్కలు బతికించే క్రమం లోపల ఏమైనా మొక్కలు చనిపోతే ఉపాధి హామీ పథకంలో పెట్టిన సంవత్సరం 20% వరకు రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఆ తదుపరి సంవత్సరం కూడా 20% వరకు రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు. సో పెట్టిన ప్రతి మొక్క బతకాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం మేరకు అన్ని మొక్కల బతికే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పేమెంట్ విషయంలో కూడా వెంట వెంటనే పేమెంట్ వచ్చే విధంగా కూడా కృషి చేస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.